సాధారణంగా ఎలుకలు ఇంట్లోకి వచ్చాయంటే ఇల్లు పీకి పందిరి వేస్తాయి, దొరికినవి దొరికినట్టు కొరికేస్తాయి. కానీ ఇప్పుడు ఈ ఎలుకలే హీరోల అవతారం ఎత్తుతున్నాయి, భూకంప బాధితులను రక్షించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. వీపుపై మైక్రోఫోన్లు, వీడియో కెమెరాలు, లొకేషన్ ట్రాకర్లతో కూడిన బ్యాగ్ ప్యాక్లు తగిలించుకుని చిన్న చిన్న రంధ్రాల్లోకి సైతం అలవోకగా దూసుకెళ్లనున్నాయి. భూకంపాల్లో శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించడం పెను సవాల్గా మారింది. దీనికి తోడు సమయంతో పోటీ పడాల్సి వస్తుంది. ఈ జాప్యాన్ని నివారించేందుకు క్షతగాత్రులు శిథిలాల్లో ఎక్కడ చిక్కుకున్నారో ఖచ్చితత్వంతో గుర్తించేందుకు శాస్త్రవేత్తలు తాజాగా ఎలుకలకు శిక్షణ ఇస్తున్నారు. టాంజానియాలో ఎలుకలకు శిక్షణిచ్చే అపోపో అనే ఎన్జీఓ సంస్థతో కలిసి శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. తమ పరిశోధనలకు హీరో ర్యాట్స్ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఖాళీ బ్యాగ్ ప్యాక్లతో వాటిని డమ్మీ శిథిలాల్లోకి పంపి అక్కడ బాధితులు కనబడగానే బటన్ నొక్కేలా వాటికి శిక్షణనిస్తున్నారు. ఎలుకల వీపులపై సాంకేతిక పరికరాలను ఏర్పాటు చేసేందుకు బ్యాగ్ ప్యాక్లను తయారు చేస్తున్నారు. శిథిలాల్లోకి వెళ్లే ఎలుకలు ఎక్కడ ఉన్నాయో లొకేషన్ ట్రాకర్ల ద్వారా గుర్తించనున్నారు. అప్పుడు ఎలుకల దగ్గర ఉండే మైక్రోఫోన్ల ద్వారా క్షతగాత్రులతో మాట్లాడే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం 7 ఎలుకలకు శిక్షణనిస్తున్నారు శాస్త్రవేత్తలు. త్వరలోనే 170 ఎలుకలకు శిక్షణనిచ్చి భూకంపాలు ఎక్కువగా సంభవించే టర్కీకి తరలించనున్నారు. అంతేకాక ల్యాండ్ మైన్స్లో ఉండే ప్రాంతంలోనూ ఈ ఎలుకలు పనిచేయనున్నాయి. చిన్న సైజులో ఉండే ఎలుకలు ల్యాండ్ మైన్స్ పైకి వెళ్లినా పేలుళ్లు జరగవు. దీంతో వాటిని ఉపయోగించి ల్యాండ్ మైన్స్ ఎక్కడ ఉన్నాయో గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.